మన బంధువులు ఏడన్నారు, మన చుట్టాలు ఏడన్నారని దడపు దడపు చెప్పి మన ఉద్యమ వాక్యాన్ని పరిచయం చేసి ఈ రాష్ట్రంలో ఒక కొత్త ఉద్యమం జరిగింది. ఈ కార్యకర్తలు ఈ నాయకులు ఎందుకు ఈ ఉద్యమం? మన రాజ్యానికి రావద్దామా? మన మాదిగలు మన దళితుల సింహాసనం కూర్చోవద్దా? ఆ అర్హత మన లేదా? ఓట్లు మళ్ళీ ప్రభుత్వానికి కట్టే డబ్బులు మళ్ళీ ఈ పుస్తకం భారత రాజ్యాంగంలో రాసింది మనమే. దీన్ని శక్తియుక్తులు కలిగిన మనం ఎన్నాళ్ళీ దుఃఖంగా ఉండాలి? నిజంగా మన బ్రతుకులు నందనవనమేనా? ఏమిటి నందనవనమా? మరి నిజంగా నందనవనం కావాలంటే, మన బ్రతుకులు నిజంగా నందనవనం కావాలంటే దీనికి ఉద్యమంలో చేరితేనే మన బ్రతుకు నందనవనం అయింది. ఇది ఏ పార్టీ, పరాయి పార్టీ కాదు, పార్టీ కాదు, సంఘం కాదు, పరాయి సంఘం కాదు. మన కోసం మన గుండెలన్నీ ఒక దగ్గర కలగొచ్చుకొని తండ్రి అంబేద్కర్ ఆదిజాంబు అశోకుడు మన మనీయులంతా మన కోసం కొట్టాలి. మన కోసం ఉద్యమాన్ని సృష్టించి వాళ్ళు చనిపోయింది. మళ్ళా ఆ ఉద్యమాన్ని కొనసాగించాలంటే మనలాంటి వాళ్ళందరం ఏమని ఒక సంఘాన్ని పెట్టుకొని దాన్ని నిలబెట్టాలని కష్టపడి 18 ఏళ్ళు కష్టపడితే తెలంగాణలో 3000 గ్రామాల్లో మన సంఘం పెరిగింది. మరి చిన్న విషయం కాదు. ఏ ధనవంతులు, ఏ అగ్రకులాలు, ఏ పెద్ద కులకూడదు ఎవరి దగ్గర ఒక పావుల పైన ముట్టుకోలే. ఏ అగ్రకులాల ఇంటి ముందుకి పోలే. వాళ్ళ చెట్టు ఎక్కడ వాళ్ళ మంచి నీళ్ళు కూడా ముట్టుకోలే. మన జాతి ప్రజలిచ్చే రూపాయలతో ఈ సంఘాన్ని ఇంత పెద్ద సంఘంగా మార్చాలి. ఈ సంఘమే మనం రేపు రక్షించే ఒక పెద్ద మరి ఉద్యమంగా తీర్చిదిద్దాలి. మన బిడ్డలు, మన పిల్లలు, మన కుటుంబాలు, మన చుట్టాలు, మనలాంటి ఇంకా మరికొన్ని కులాల్లో ఉన్న పేదలందరినీ రక్షించడానికి మన సంఘమే, మన ఉద్యమమే మరి భవిష్యత్తు ఉంటుందని నేను నిర్దిస్తూ మీరంతా తీసుకొచ్చారు. కాబట్టి మనం ఇలాంటి ఉద్యమాన్ని గుండెలు పెట్టుకొని కాపాడుకుంటే ఈ సంఘాన్ని మనం ఎంత కాపాడితే అది మనం అంత కాపాడుతుంది. కాబట్టి ఈ సంఘం యొక్క భవిష్యత్తు ఏంటి, ఏం చేయబోతుంది, ఎట్లా దీన్ని తీర్చిదిద్దబోతున్నాం అనేవన్నీ మన నాయకులు మీరు చెప్తారు. అవన్నీ అర్థం చేసుకొని ఈ సంఘానికి మీరు అందరూ ప్రాణం పోసి దీన్ని పెంచి పెద్దలు చేసి మన బిడ్డలకి ఒక రక్షణ కవచంగా దీన్ని మార్చండి. మన బిడ్డలు కూడా గొప్పగా తెలంగాణలో బ్రతకాలి. మనం కూడా పెద్ద రాజ్యాంగం కావాలి. మన బిడ్డలు కూడా సింహాసనంగా తీసుకోవాలి. మనం కూడా తెలంగాణని ఏలాలి. ఆ రోజు కోసమే ఈ పోరాటం ప్రయత్నం ఇదంతా. అందుకని మీరందరూ మనందరికీ ఒక మంచి రోజు కాబోతుంది. దానికోసం మనందరం వేచి చూద్దాం, కష్టపడదాం, కలిసి పనిచేద్దాం. ఏమి చూద్దాం.